బాల కార్మికుల కోసం ఎన్ని చట్టాలొచ్చినా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు సైతం తమ కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా సరే అస్సలు లేదు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఆత్మకూరులోని ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ సందర్భంగా అక్కడ చిన్నారుల కోసం ఓ గదిని కేటాయించారు పోలీసులు ఆరు సంవత్సరాల చిన్నారితో ఆ రూమ్ ను శుభ్రం చేయించారు ఆమె తండ్రి అక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్నారు బాలకార్మిక చట్టం అమలు చేయాల్సిన పోలీసులు ఇలా ఆరు సంవత్సరాల చిన్నారితో గదిని తుడిపించడంపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు చిన్నారు చేత పని చేయించటం చాలా బాధించిందని అన్నారు వాచ్మెన్ తన పని తన కూతురు చేత చేయించటం చాలా నేరమని ఈ ఘటనను అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించటం చాలా బాధించిందని అతనిపై శాఖాపరమైన చర్యలకు ఎస్పీని ఆదేశించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు ఆపరేషన్ ముస్కాన్ తో అనేక మంది చిన్నారులకు విముక్తి కల్పిస్తున్నామని వివరించారు ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ఇక కళాశాల పైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించామంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు ఇక ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఎస్పీకి సిఫారసు చేశారు